సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాబోతున్న సంగతులను, అంత్యకాలంలో జరిగిన సంఘటనలు, ప్రపంచ భవిష్యత్తును తెలియచెప్పిన గ్రంథము పరిశుద్ధ గ్రంథం. మీరు పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలు చాలా స్పష్టంగా మన దేవుని వాక్యంలో మనం చదవగలుగుతాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇస్రాయేలు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఆ వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి పెద్ద వానగా మార్చబడిపోయింది. హిజ్బుల్లా, హమాస్, ఆ తర్వాత హైతీ తీవ్రవాదులు, వీరితో ప్రారంభించినటువంటి యుద్ధము ఇరాన్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇరాన్ జోక్యం చేసుకుంటా ఉంది. ఇరాన్ అణు పరీక్షలు జరిపిందని మీరు ఎంతమంది తెలుసు. అమెరికా దేశం ఈరోజు ధృవీకరిస్తూ ఉంది ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించింది. సీక్రెట్గా, రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించారు. అల్ ఖమేనీ అనేటువంటి సుప్రీం లీడర్ ఇప్పుడు రహస్య స్థావరాల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి అణు పరీక్షలు నిర్వహిస్తున్నాడు. నేడు రేపు ఇస్రాయల్ మీద యాటమ్ బాంబు వేయవచ్చేమో, ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని ప్రపంచంలో చాలా దేశాలు కలవరపడుతున్నాయి. ఇరాన్ 2019లోనే అండర్ గ్రౌండ్ టెస్టింగ్ సెంటర్ని ప్రారంభించారు. వాళ్ళు అక్కడ యాటమ్ బాంబుని తయారు చేయడానికి అణు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రీసెంట్గా అమెరికా కనుగొన్నది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తెలుసుకున్నది ఏంటంటే, ఇరాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం యొక్క తీవ్రత ఎంతంటే రిక్టర్ స్కేల్ మీద 4.6గా నమోదైందని చెప్తున్నారు. ఇరాన్ అత్యంత రహస్యంగా ఈ యొక్క అణు పరీక్షలు నిర్వహించిందని, సెమినాన్ అనేటువంటి ఏరియాలో ఆ యొక్క అణు పరీక్షలు నిర్వహించిందని, అది న్యాచురల్గా వచ్చినటువంటి భూకంపం కాదు, అణు పరీక్షల ద్వారానే భూకంపం వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు అమెరికన్స్ మాట్లాడుతూ ఉన్నారు. అణు యుద్ధం కనుక ప్రారంభించబడితే అనేక మంది మానవులు చనిపోతారండి, అనేక మంది మనలాంటి వారు చనిపోతారు, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ మొదలైపోతుంది. ఇప్పటికే యుద్ధం ద్వారా, రష్యా ఉక్రెయిన్ ద్వారా ఆర్థిక మాంద్యం ఆల్రెడీ ప్రారంభించబడింది, క్రైసిస్ ఆల్రెడీ ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభించబడితే, అణు యుద్ధం కనుక ప్రారంభించబడితే మానవ జాతి మనుగడకే ముప్పు వాటిల్లొచ్చని అనేక మంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క యుద్ధము ఆపబడాలని ప్రార్థన చేయాలి. మహమ్మదీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, యూదులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, వీరందరూ మానవులే. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి యుద్ధాన్ని బైబిల్ ఎంకరేజ్ చేయట్లేదు. యుద్ధం జరగబడాలని బైబిల్ కోరుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకోవట్లేదు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు శాంతిని ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. నా శాంతిని మీకు అనుభవిస్తున్న యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అందరూ బట్టి శాంతి కాముకులుగా శాంతిని కోరుకుందాం. యుద్ధాలు నిలిపివేయబడాలని కోరుకుందాం. ప్రతి దేశం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. తద్వారా ప్రపంచం శాంతితో నింపబడుతుంది. ప్రతి మనిషి కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. ప్రతిరోజు కూడా ఒక భయంకరమైన సంఘటన మనం వినాల్సి వస్తూ ఉంది. ఒకవేళ ఇరానే గనక అణుయుద్ధం ప్రారంభిస్తే గనక పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం అమెరికా జపాన్ మీద, హిరోషిమా నాగసాకి అనేటువంటి ఆ పట్టణాల మీద అణుబాంబు వేసినప్పుడు రెండు పట్టణాలు భస్మం అయిపోయినాయి, రెండు పట్టణాలు స్మాష్ అయిపోయినాయి. ఇప్పటికీ కూడా ఆ పట్టణాల్లో ఆ కాన్సిక్వెన్సెస్ వారు అనుభవిస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఇప్పటికీ కూడా పంటలు పండట్లేదు, చిన్నపిల్లల్లో అంగవైకల్యం కలుగుతూ ఉంది. భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు యాటమ్ బాంబు పట్టడం ద్వారా జరిగితే మరి ఇరాన్ ఇప్పుడు అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. మహమ్మదీరు మన సహోదరులే, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. యూదుల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాల్సిందిగా మీకు పిలుపునిస్తున్నాను. దేవుడు మన యొక్క దేశమును, మన ప్రపంచాన్ని దేవుడు దీవించి శాంతితో నింపునుగాక. ఆమేన్.